అది వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు మరి హరిచంద్ర కాటిసీను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఇది సెల్ ఫోను అంటే మంచుకుంది చెడుకుంది అవునన్నా అవును నన్ను మనం మంచిగా వాడుకోవాలి చెడుకు ఎందుకు అవును కదా కానీ ఈ మధ్య అట్లా లేదు తెలుసా మొత్తం ఆ పోరగాళ్ళని కట్టేసుకుంటాను ఫోను అవునవును దీనికి అంతటికి ప్రధాన కారణం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సినిమాల ప్రభావం యూత్ పై ఫుల్గా ఉంది కాబట్టి ఐ చూసే ఆ యాక్షన్ ఇక్కడ ఎక్కువ కనబడుతుందన్నమాట అందుకే ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా చదువుకొని సక్రమంగా ఉండామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు ఈ పోకిరి సినిమాలు చూసి మా పోరడు గల్లీలో గుండాయిండు మా గుండెల్లో గుణపమయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా మగధీర సినిమాను చూసి మా పోరడు కత్తి చేతుల పట్టుకుండు వంద మందిని రమ్మంట ఉండు వాడు బాహుబలి సినిమాను చూసి మా పోరడు కొండలెక్కి దూకుతుండు కాళ్ళు చేతులు విరిసేసుకుండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా మీ అందాల భామను ఐదు గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను మీ అందాల భామను ఐదు గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను లేక హీరోల ఎవడైనా ఒక్కటే ఎకరము జిరువాలు తున్నాలె రమ్మను వాని దమ్మెందు చూపెట్టి పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా పిలకల పాయింట్లు ఏసి మా పోరల గుడ్డలన్నీ జించుతుండ్రు పిలకల పాయింట్లు ఏసి మా పోరల గుడ్డలన్నీ జించుతుండ్రు లేటెస్ట్ ఫ్యాషన్ అంటుండ్రు అమ్మాయి కోసము ఎంతటి గోడైనా ఎగిరెగిరి దూకం అంటుండ్రు కాళ్ళు చేతులు విరిసేసుకుండ్రు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అమ్మో నువ్వు దేని మీద పడితే గదాని మీద పాట పాడుతానో తెలుసా నీకు ముచ్చడి చెప్తే చాలు దాని మీద పాడటే పాడతాను నువ్వు అసలు కళాకారులం కదా మాక్సిమం అన్నిటి మీద అవగాహన ఉంటది కాబట్టి కొద్ది గొప్ప ఆర్కెస్ట్రా ఉన్నది రోజు పాడే పాడు కావచ్చు కదా ఆర్కెస్ట్రాకి ఎంత మందిని పిలుస్తావు ఎసంటోళ్ళు ఆర్కెస్ట్రాకి రెండు ప్యాడ్లు ఉంటాయి కీబోర్డు ఉంటది డోలక్ ఉంటది డప్పు ఉంటది అంటే మొత్తం ఒక 12-15 మంది మెంబర్స్ ఉంటారు ఆర్కెస్ట్రా కింద ఎందుకంటే డీజే సెట్టింగ్ అదంతా చేసుకోవాలి కదా దగ్గర దగ్గర ఒక 12 మంది ఉంటారు అన్నమాట సెట్ ఓరసోళ్ళు ఉంటారు మెయిన్ మాత్రం నేను ఒక్కనే పాడతా 3-4 గంటలు నాన్ స్టాప్ గా పాడతా మరి గొంతుకేం ఎఫెక్ట్ అవ్వదా 4 గంటలు నాన్ స్టాప్ గా పాడతా ఎఫెక్ట్ ఏం కాదు అలవాటే అంటే శృతి మెయింటైన్ చేసుకుంటూ పాడతాం కాబట్టి మంచి అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి పాడి 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 10 సంవత్సరాల నుంచి అంటే చదువుకుంటూ కూడా చదువు మీద కంటే దృష్టి పాటల మీదనే ఎక్కువ ఉండేది ఏం చదువుకున్నా డిగ్రీ చదివినా బానే అట్ చదువుకుంటూ పాటల మీద ఫోకస్ చేసినాం అంటే అవును కదా సరే నెక్స్ట్ టైం పాట పాడతావు మంచిది అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులే నోడెవడు ఈ రోజుల్లో లక్కులే నోడెవడు ఈ రోజుల్లో ఫేస్బుక్లే నోడెవడు ఈ రోజుల్లో పైకి చూడా శ్రీరామచంద్రులే పైకి చూడా శ్రీరామచంద్రులే మరి లోపల జబర్దస్త్ చమకు చంద్రలే అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులే నోడెవడు ఈ రోజుల్లో లక్కులే నోడెవడు ఈ రోజుల్లో ఫేస్బుక్లే నోడెవడు ఈ రోజుల్లో పైకి చూడా శ్రీరామచంద్రులే పైకి చూడా శ్రీరామచంద్రులే మరి లోపల జబర్దస్త్ చమకు చంద్రలే అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులే నోడెవడు ఈ రోజుల్లో కొందరికి ఆటల పిచ్చి కొందరికి పాటల పిచ్చి కొందరికి పైసల పిచ్చి కొందరికి పరులే పిచ్చి మరి ఏ పిచ్చి లేనోడే పిచ్చి మారాదంట అప్పులే నోడెవడు అరరరరరరరర అప్పులే నోడెవడు ఈ రోజుల్లో ఫేస్బుక్లే నోడెవడు ఈ రోజుల్లో లక్కులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్లే నోడెవడు ఈ
కొందరికి మందు పిచ్చి కొందరికి మగువల పిచ్చి కొందరికి మందు పిచ్చి కొందరికి మగువల పిచ్చి కొందరికి సొమ్ముల పిచ్చి కొందరికి సోకుల పిచ్చి మరి ఏ పిచ్చి లేనోడే మరి ఏ పిచ్చి లేనోడే మా ఊరి ముక్కంటి అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సాప్లే నోడెవడు ఈ రోజుల్లో లక్కులే నోడెవడు ఈ రోజుల్లో ఫేస్బుక్లే నోడెవడు ఈ రోజుల్లో ఇట్లా ఎవరో నూర్రా ఈ రోజుల్లో ఎవరన్నా చిన్న పిల్లగాని కాంచి పెద్ద అయిన దాకా సెల్లు లేనటువంటి పర్సన్ లేడు. సెల్లు ఉన్న అందులో వాట్సాప్ ఫేస్బుక్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. పొద్దుగాల నిద్ర లేచి అద్దాలో దేవుని ఫోటోను చూసుకునేది నేను. అరే వాట్సాప్ లో ఏమేం ఎవరో ఏమేం పెట్టిండ్రో అని వాట్సాప్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన ఎన్ని లైకులు వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చినాయి అంతా ఇదే అయిపోయింది లోకం. ఇదివరదాకా ఫోన్ మీద వాడినవు, అప్పుల మీద వాడినవు, అవును ప్రతి దాని మీద వాడినవు. మంచి జానపదం బావ మర్దల పాట వేసుకుంటే జోషు ఉంటది కదా, మామూలుగా ఉండదు. సరేనా పాడు. ఏయ్ గల్లు గల్లున మోగే గాజులెట్టుకున్న దాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే, నల్లా నల్లాని కాటుకెట్టుకున్న పిల్లదాన ఊర సూపుతోని సైగ చేయరాదటే. నిన్ను పువ్వులే చూసుకుంటనే నా గుండెలోన దాసుకుంటనే, ఏ అత్త పోరు నీకు ఉండదే మా అమ్మ మనసు బంగారమే. ఏలా 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 ఉయ్యాలా, ఏలా 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 ఉయ్యాలా. గల్లు 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 గల్లున మోగే గాజులెట్టుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే, నల్లా నల్లాని కాలు కెట్టుకున్న పిల్లదాన ఊర సూపుతోని సైగ చేయరాదటే. ఆ మంచి నీళ్ళ బాయి కాడ నిన్ను చూసిన ఆగలేక నీ వెంట పరుగుదీసిన, వయ్యారమైన నీ నడక చూసిన నా మనసంత నీకే అప్పగించిన. ఏలా 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 ఉయ్యాలా, ఏలా 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 ఉయ్యాలా. గల్లు 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 గల్లున మోగే గాజులెట్టుకున్న దాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే, నల్లా నల్లాని కాటు కెట్టుకున్న పిల్లదాన ఊర సూపుతోని సైగ చేయరాదటే. పిల్లా నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్లా నిన్ను ఏ పేరున దలుచుకుందునే, పిల్లా నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్లా నిన్ను ఏ పేరున దలుచుకుందునే. సుగుణాలా రాసి నిన్ను సుగుణ అందున, సిరిగల్లా ముఖము దాన శ్రీదేవందున, లతవోల మెరిసే నా శ్రీలతందున, సౌందర్యాల రాసి సౌజన్యందున. పిల్లా నిన్ను హోయ్ హోయ్ పిల్లా నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్లా నిన్ను ఏ పేరున దలుచుకుందునే. తెల్లని వర్ణముతో తెగ ముద్దొస్తున్నావే పిల్లా, నీ పేరు శ్వేతనో ఏమో, నాజూకు నడుము దాన నడుముకు వడ్డనవు దాన పిల్లా, నీ పేరు గీతనో ఏమో. నా కలలోకి వచ్చేటి స్వప్నవు నీవా, నువ్వు ఉమవో ఏమో రమవుగా వచ్చేమో, ఉమవో ఏమో రమవుగా వచ్చేమో. పిల్లా నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్లా నిన్ను ఏ పేరున దలుచుకుందునే. ఇన్ని పేర్లల్లా ఏ పేరుతో పిలవాలి, ఏమని చేయాలి? ఏ పేరు ఉన్నది ఇప్పుడు నీ దగ్గర చెప్పు నాకు. నా దగ్గర ఏం పేరు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఏం లేదా? ఏ పేరు లేదు. ఏ ఉంది అన్న, అంటే ఉంది అంటే అది కాదు, పెళ్ళైంది కాబట్టి చెప్తున్నా. అదే పెళ్ళైంది కాబట్టి నేను అడిగినా మరి ఏ పేరు ఉన్నదని. అవును స్వప్న. స్వప్ననా అన్న, మరి నువ్వు డిగ్రీ చదివినా అన్నావు, అవును మంచిగానే చదువుకున్నావు, అవును పాటలు కూడా పాడతావు, మరి నీకు జాబ్ కూడా చేయాలని ఉండొచ్చు కదా, పాటల రంగంలోకి ఎందుకు వచ్చినావు అసలు? పాటల రంగంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కళ ఉంటుంది, అవును కదా, అది ఆట అయినా పాట అయినా ఏదైనా, మనకు ఆట పాట రెండున్నాయి కాబట్టి మనం ఈ రంగాన్ని ఎంచుకోవటం జరిగింది. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటుంది, అది నిజములే, ఎదుటి వాణ్ణి తక్కువంచనేసుకుంటే మనము ఏనాటికి ఎదగలేములే.
పుట్టినా ప్రతి మనిషిలో ఏదో కల ఉంటది అది నిజములే ఎదుటి వాన్ని తక్కువ వంచనేసుకుంటే మనము ఏ నాటికి ఎదగలేములే ఆటైనా అది పాటైనా ఆటైనా అది పాటైనా డప్పు దరువైనా గొప్ప రచనైనా పుట్టినా ప్రతి మనిషిలో ఏదో కల ఉంటది అది నిజములే ఇజ్జివాన్ని తక్కువ వంచనేసుకుంటే ఏ నాటికి ఎదగలేములే డాక్టరో మరి యాక్టరో కలెక్టరో మినిస్టరో పుట్టినా ప్రతి మనిషిలో ఏదో కల ఉంటది అది నిజములే ఎదుటి వాన్ని తక్కువ వంచనేసుకుంటే ఏ నాటికి ఎదగలేములే మనము ఏ నాటికి ఎదగలేములే సరే అన్న చాలా బాగా వాడినావు నాకైతే ఇంకా వినాలనిపిస్తుంది కానీ ఏడన్నా పొద్దు పోయింది నేను పోవాలే కదా అందుకే మరి ఇక నేను పోయి వస్తా సరేనా ఓకే అక్క థ్యాంక్ యూ మా కోసం ఇంత దూరం వచ్చి మీరు అంటే పల్లెల్లో ఉన్నటువంటి కళాకారుల్ని వెలుగు తీయటం చాలా సంతోషం V6 ఛానల్ వారికి ఎప్పుడూ మా కళాకారులంతా రుణపడి ఉంటారు ఈ V6 వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను నువ్వు కూడా మా V6 తరపున ఇంకా మంచి మంచి పాటలు పాడుకుంటా మంచి స్థాయికి పోవాలని కోరుకుంటాను ఓకే అక్క థాంక్యూ మరిగా ఓకే అన్న మంచిది ఇక చూసిరు కదా నుల్లా ఇది ఇవాళ్ళ పల్లెపాట ఇంకొక సింగర్ తోటి మళ్ళా చివరం కలుసుకుందాం అంతవరకు నమస్తే